క్రైస్తవులు పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తారు, మా దేవుడు జీవము గల దేవుడు, ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు జీవము గల దేవుడు అని మనం ప్రసంగాలు చేస్తాము. ప్రసంగాలు చేయడము కాదు, వాస్తవంగా ప్రజలకు ప్రపంచానికి చూపెట్టాలి. ప్రైజ్ ద లార్డ్. సహోదరి సహోదరులారా, పోయిన సంవత్సరము కరోనా జరుగుతున్న సమయంలోనే ఆశ్రమంలో ఒక స్త్రీ చనిపోయింది. ఆవిడ చనిపోయినప్పుడు బయట ఎక్కడ కూడా సమాధులు పెట్టనిస్తలేరు. అయితే నేను ఏం చేశానంటే పర్మిషన్ తీసుకొని ఆవిడను గుంటూరు తీసుకెళ్ళి అక్కడ ఆవిడ అంత్యక్రియలు చేయాలని అక్కడికి తీసుకెళ్తున్నాను. తీసుకెళ్ళే ముందు వాళ్ళ ఎవరైనా ఫోన్ నంబర్లు ఉంటే చూడండి, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి అన్నాను. అంటే వాళ్ళు చుట్టాలు కానీ ఎవరైనా కానీ నంబర్లు ఉంటే చూసి చేయమంటే ఆశ్రమంలో ఉన్న సేవకులు ఏం చేశారంటే నంబర్లు తీసి వాళ్ళకి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చేశారంటే వెంటనే మేము వస్తున్నాము అక్కడికి, మేము తీసుకెళ్తామని అన్నారు. ఏంటిది, చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్తామన్నారు. కానీ మళ్ళా కరోనా పరిస్థితి కదా, మళ్ళీ ఏమన్నారంటే లేదు లేదు మేము తీసుకెళ్ళము, అక్కడ ఎక్కడనైతే చేస్తున్నారో మేము అక్కడికి వస్తాము అన్నారు. సరే అని అక్కడికి వచ్చారు. అయితే వాళ్ళ పేరేమో నాకు దాంట్లో హైందవుల పేరు రాసి పెట్టారు. అయితే మేము హైందవులేమో అనుకొని మేము హైందవ శ్మశాన వాటికి తీసుకెళ్ళాము. అక్కడ వాళ్ళు వచ్చి దహన క్రియలు చేయడానికి రెడీ అవుతున్నారు. అంతలోనే అక్కడ నుంచి ఒక పెద్ద కారు దిగి ఒక పెద్ద మనిషి వచ్చాడు. ఆయన వైట్ అండ్ వైట్ వేసుకొని ఉన్నాడు, తెల్ల దుస్తులు వేసుకొని ఉన్నాడు. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చారని అని అడిగాడు. అడిగితే మీరెవరండి అని అడిగాను. ఆవిడ మా చిన్నమ్మ అన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఆవిడ మా చిన్నమ్మ అన్నారు. మనిషి చూస్తేనేమో వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు, మంచి బూట్లు వేసుకున్నాడు, పెద్ద కార్ల కింద దిగాడు. మీ చిన్నమ్మ అంటున్నారు, మళ్ళీ ఆవిడ ఎవరు లేరని కదా ఆవిడను ఆశ్రమంలో చేర్చారు అని అడిగాను. అంటే ఎవరు లేరండి, అయితే నేను ఆవిడ నాకు చిన్నమ్మ అవుద్ది, నాది చర్చ్ ఉందండి, నాది సేవ ఉందండి అన్నారు. ప్రైజ్ ది లార్డ్. నీది చర్చ్ ఉంది, సేవ ఉంది, ఆవిడ నీ చిన్నమ్మ అవుతుంది, కానీ ఆవిడ పేరు ఒక హైందవ పేరు రాసి నువ్వు తీసుకొచ్చి ఒక ఆశ్రమంలో చేర్చి, ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయినప్పుడు ఆవిడ నువ్వు మేము హైందవురాలనుకొని మేము అక్కడ శ్మశానానికి తీసుకెళ్తే అక్కడికి వచ్చి ఇక్కడ చేస్తున్నారేంది, నేను తీసుకెళ్ళి మా చర్చిలో పెట్టి నేను చేద్దామనుకున్నాను కదా అన్నారు. ప్రైజ్ ద లార్డ్. చూడండి అమ్మా, నేను ఎంత తప్పు చేశాను కదా. వాళ్ళేమో చర్చిలో పెట్టి చేద్దామనుకుంటే నేనేమో హైందవ శ్మశానానికి తీసుకొచ్చాను. అప్పుడు నా నుంచి ఆయనకు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా చనిపోయినాక చావులు కాదు చేయడానికి మనం ఉండాల్సింది, బ్రతుకున్నప్పుడు ఏం చేయాలమ్మా, ముద్ద పెట్టాలి. ప్రైజ్ ద లార్డ్. బ్రతుకున్నప్పుడు తల్లికి ఒక ముద్ద పెట్టాలి. నువ్వు చనిపోయినాక వాటిని ఆవిడని తీసుకొచ్చి పెట్టెలు పెట్టి కింద పెట్టి దినాలు చేయడానికి కాదు. ప్రైజ్ ద లార్డ్. అయితే మన క్రైస్తవులు దేంట్లో ఉండాలమ్మా, వాక్యాలు చెప్పడంలో కాదు, దేంట్లో ఉండాలి, వాటిని ఆచరించడంలో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ కాలంలో కరోనా వచ్చిందని అందరూ భయపడి మనం చూస్తున్నాము, టీవీలలో కూడా చూస్తున్నారు. భార్య చనిపోతే భర్త దగ్గరికి పోవడం లేదు, పిల్లలు పోవడం లేదు, భర్త పోవడం లేదు, ఎందుకంటే కరోనా. ప్రైజ్ ద లార్డ్. మొన్న ఒక 10 రోజుల క్రితము ఆశ్రమం దగ్గరికి రాత్రి 9:30 నాకు మున్సిపల్ కమిషనర్ గారు ఫోన్ చేశారు. స్వామి, ఇక్కడ ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడంట, ఆయనని మీ ఆశ్రమంలో చేర్చుకోండి అని. నేను అన్నాను, అయ్యా మా ఆశ్రమంలో చేర్చుకోవడానికి కరోనా టెస్ట్ అయి ఉండాలి, తర్వాత మాకు పోలీస్ నుంచి లెటర్ కావాలి అన్నాను. అంటే స్వామి నేను అవన్నీ ఏర్పాటు చేస్తానులే అని అన్నాడు. సరే ఆయన ఎక్కడ పడి ఉన్నాడు ఏంటి అని అడిగి నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే అక్కడ చుట్టుపక్కన ఒక 20 మంది వరకు ఉన్నారు, చుట్టుపక్కన 20 మంది ఉన్నారు. ఆ వ్యక్తి అక్కడ కొద్ది రోజుల నుంచి పడిపోయి ఉన్నాడు, స్పృహ తప్పిపోయి ఉన్నాడు. ఆ వ్యక్తి ఆ దగ్గరికి పోవడానికి భయము,
ఎందుకు? ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఆయన దగ్గర పోతే ఏమైద్ది నీకు? కరణ నీకు అంటుకుంటుంది. నువ్వు కొన్న చీరలు ఎవరు కట్టుకుంటారు? ప్రైజ్ ది లార్డ్. నువ్వు కట్టుకున్న ఇల్లు, నువ్వు కొన్న బండి, దీనికి భయానికి ఎవరేం చేస్తున్నారు? దగ్గర పోవడం. కానీ పౌలు గారు ఏమంటారు క్రైస్తవుల క్రైస్తవులను సంబోధించి ఏమంటాడు? మరణమా నీ ముళ్ళెక్కడ. అయితే ఈ వాక్యం చదివిన వాళ్ళు క్రైస్తవులు ఏ ఒక్కరు కూడా మరణానికి ఎదురుకు వెళ్ళడానికి ధైర్యము చేయడం లేదు. ప్రైజ్ ది లార్డ్. కారణం ఎందుకంటే మనము వాస్తవంగా క్రైస్తవులము, క్రైస్తవులమని అనుకుంటున్నాము, క్రైస్తవులమని మనం చెప్పుకుంటున్నాము, కానీ మన కార్యరూపంలో మనము క్రైస్తవులము. ప్రైజ్ ది లార్డ్. సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడు? ఆకలితో ఉన్న వారికి. మళ్ళా మా పొన్నూరులో నిడుబ్రోలో ఎన్ని సంఘాలు, గొందికొక 4-5 సంఘాలు ఉంటాయి. చర్చ్ సంఘాలన్నీ ఫుల్గా ఉంటాయి. ఆదివారం పూట అయితే ఇంకా మా అంత భక్తిపూర్వమైన చుట్టుపక్కల ఎక్కడ కనబడరు. మళ్ళీ ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు కదా, మళ్ళీ బైబిల్ గ్రంథం అంటుంది కదా, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టుమని. మళ్ళీ ఆయన ఆకలితో 10 రోజుల నుంచి పడిపోయి ఉన్నారు. ఎవరు? ఎందుకు? భయము. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? భయము. మా దేవుడు జీవము గల దేవుడు అని మనం చెప్పుకుంటాం, కానీ మనం బ్రతికేదేమో భయములో. ప్రైజ్ ది లార్డ్. సహోదరి సహోదరులారా, అక్కడ చుట్టుపక్కల ఉన్న వారికి నేను అన్నాను, అయ్యా మీరు ఆయన అక్కడ పడిపోయి ఉన్నాడు కదా, మీకు ఆశ్రమం అని తెలుసు కదా, మళ్ళీ మీరు ఆయనను తీసుకొని ఆశ్రమానికి ఎందుకు రాలేదు అని అడిగాను. ప్రైజ్ ది లార్డ్. అయ్యో ఈ రోజులు ఎట్లాంటివో తెలుసు కదా, భయం అండి మాకందరికీ. ప్రైజ్ ది లార్డ్. ఏంటమ్మా? భయము మాకందరికీ. సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆత్మ ధైర్యాన్ని నింపింది నాకు. ఆ రోజు నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, వెళ్ళి ఒక ప్రార్థన చేశాను. ప్రభువా, ఇదిగో నీ మహిమ కొరకు నువ్వు చెప్పినట్లు జీవించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, నన్ను బలపరచు, నన్ను రక్షించు. ప్రైజ్ ది లార్డ్. సహోదరి సహోదరులారా, ఈ ఒంటి చేతులతో ఆయనని ఎత్తి ఆయనకు స్నానం చేయించి ఆయన ముడ్డి గడిగి, ప్రైజ్ ది లార్డ్, ఆయనని ఇక్కడ చో పక్కన ఇంత పెద్ద గడ్డలు ఉన్నాయి, ఆ గడ్డను పిసిగితే అందులోకేంచి సీము రక్తము అన్నిట్లా కారాయి. ప్రైజ్ ది లార్డ్. సహోదరి సహోదరులారా, ఆ విధంగా శుభ్రం చేయడానికి అక్కడ నాకు ఏం ధైర్యం ఇచ్చింది? దేవుని వాక్యం. ఆ వాక్యం ఏమంటుంది? మరణమా నీ ముళ్ళు ఎక్కడ? సహోదరి సహోదరులారా, పౌలు గారు ఏమంటున్నారు? నేను జీవించిన మీకు ఉపయోగమే, నేను మరణించిన. ప్రైజ్ ది లార్డ్. సహోదరి సహోదరులారా, మనము ఫిలిప్పీలకు రాసిన లేఖ 1:23 చదువుదాం. ఏంటమ్మా లేదా చదువు. ఈ రెండిటి మధ్యను ఇరుగుబడి ఉన్నాను. ఎవరు? పౌలు గారు. దేని మధ్యలో ఇరుగుబడి ఉన్నాడైనా చదవండి. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలెనని నాకు ఆశయం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. సహోదరి సహోదరులారా, పౌలు గారికి ఏమున్నది? ఎక్కడ పోయి ఉండాలని? దేవుని దగ్గరికి. ప్రైజ్ ది లార్డ్. అమ్మ ఎవరెవరికి ఆశ ఉంది చెయ్యొద్దండి. ఆశ లేని వాళ్ళు ఎందుకు కూర్చున్నారమ్మ ఇక్కడ? ప్రైజ్ ది లార్డ్. సహోదరి సహోదరులారా, మనమందరం చనిపోయినాక తిరిగి ఎవరితో పాటు ఉండాలని? ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే చెయ్యొత్తలేరో వాళ్ళందరికీ సైతాన్తో పాటు నరకంలో ఉండాలని
కోరిక. ప్రైజ్ ద లార్డ్. అవును, చేయెత్తిన వాళ్ళు ఎవరితో ఉంటారు? చేయెత్తిన వారు ఎవరితో పాటు ఉంటారు? మరొకసారి చదవండి అయ్యా వచనం. ఈ రెండింటి మధ్యలో ఇరుకుబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలెనని నాకు ఆశయం ఉంది. ఆయన ఆశ ఏంటి? క్రీస్తుతో ఉండాలని. క్రీస్తుతో లేకపోతే ఎవరితో ఉంటారు? సాతాన్తో ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. ఇంకా చదువయ్యా.